నేను బీజేపీలో పోతాను, రెండు కొమ్ములు వచ్చాయి. బీజేపీ నిజంగా ఏం చేసింది? నువ్వు నిన్న నిన్ను ఎన్ని పార్టీలు మారా? కాంగ్రెస్ అయిపోయి, వైఎస్ఆర్ అయిపోయి, టీడీపీ అయిపోయి, బీజేపీ అయిపోయి, ఇంకా మిగిలిన పార్టీ జనసేన పవన్ కళ్యాణ్ కూడా వెయిట్ చేస్తాను నీకోసం. అది కూడా పోతా అన్నదమ్ములే, నీ అన్నదమ్ములే నీ వెనక కూడా రాలేదు. ఎక్స్ ప్రజెంట్ ఎమ్మెల్సీ ఇద్దరు ఉన్నారు కదా, ఎప్పుడైనా ప్రెస్ మీట్ ఇచ్చేటప్పుడు ఈ వార ఎక్స్ ఉన్నాయి, ఈ వార ప్రజెంట్ కూర్చోబెట్టుకొని మాట్లాడాలి. కానీ వాళ్ళు కూడా నీతో కూర్చొని మాట్లాడాలి. నువ్వు ఎందుకయ్యా బీజేపీ కోసం పోతా? ప్రజాసేవ చేయాలంటే పార్టీ అవసరం లేదు. నాలాంటి ఎమ్మెల్యే వాడు ఉన్నాడు వాడుకో, నువ్వు ఫ్రంట్ సీట్ తీసుకురా సుధీరను, లేదా చెప్పు నేనే తీసుకొస్తాను. రాజనారాయణరెడ్డి అడ్వైజ్ గుండా ఫండ్స్ తెచ్చినని కూడా ఘనంగా చెప్పుకుంటాను. అట్లాంటి చెప్పకోకుండా ఊరికి తిట్టడం ఏందయ్యా? నేను కూడా బాధపడతాను. ఈ పొద్దు మా జమ్మనోడు పేషెంట్, ఈ పొద్దు 9 గంటలకే నేను డాక్టర్లు అందరూ రమ్మని చెప్పమంటాను. ఈ నుంచి 9 గంటలకే వైద్య సేవలు అవైలబిలిటీలో ఉంటాయి. నేను ప్రతిరోజు వచ్చి నేను కూడా పేషెంట్లు చూస్తాను. డాక్టర్లు లేకపోతే రోజు 30 మంది పేషెంట్, ఈ రోజు 30 మంది పేషెంట్, రోజు 30 మంది పేషెంట్లు కూడా నేను కూడా చూస్తాను. నేను డాక్టర్గా చదువుకున్నాను, నా వైద్య సేవలు కూడా ఫ్రీగా ఉపయోగపడాలి డబ్బు లేకుండా. మేమందరం కూడా సేవ చేస్తాం. ఎందుకు చేస్తున్నాం? మన తాలూకా ప్రజలు మనం అనేది ఆలోచించండి. మన జమ్మనోడుని ముందు మనం గౌరవించుకున్నాము. ఎమ్మెల్యే వారించింది వాళ్ళు వారించలే. మా పార్టీ వచ్చింది, జగన్ అన్న వచ్చినాడు, మీరు చెప్పండి అయ్యా నేను వింటాను అంటే చెప్పరు. ఊరిగా పేపర్లో నన్ను ఇసుకే గురించి అన్నారు. అయ్యా ఇసుకే గవర్నమెంట్ పాలసీ అది వచ్చింది, నేను కూడా కలెక్టర్గా పెట్టాను. అయ్యా దాదాపు 7 నుంచి 8 క్వారీలు మన తాలూకాలో కావాలి అని కలెక్టర్తో లెటర్ కూడా పెట్టాను. కానప్పుడు ఈ మంది అండి కదా బోర్డు అవుతుంది, ఓపెన్ చేయిస్తాను. అది నా శక్తి సామర్థ్యాలు. ఏమనంటే అడ్వైజ్ చేయండి. ఇంకోటి దరిద్రం ఏం జరిగిందంటే నీళ్ళు వస్తున్నాయి మనం, ఏడా క్వారీ పెట్టే నీళ్ళల్లో ట్రాక్టర్లు కొట్టుకుని పోతాయి. ఆ మినిమం నాలెడ్జ్ అయినా లేదా? ఇదే చెప్పండి మీరే. నీళ్ళేమో ఎక్కువ నీళ్లు వేగంగా వస్తున్నాయి, ఇసుకే కోసం క్వారీ పెడితే ట్రాక్టర్లు ఎట్టబోతాయి లోపలికి? మళ్ళీ వాళ్ళకేమైనా జరిగితే అది కూడా ఎత్తిపోసుకోవచ్చింది మనమే కదా. ప్రాణాలు మనకి ఇంత ఒక్కొక్క ప్రాణం ఎంత విలువ అయ్యా? అన్ని దానిలోకి జవాబు నా దగ్గర ఉంది. ఊరికే అరుస్తున్నాడు, మైక్ ఇచ్చినాడా, టీవీ ఛానల్ వచ్చినాడా అంటే కాదు. దానికి రీజనబుల్గా చెప్పు, లేకపోతే సిగ్గు ఇడిసి నేనే వస్తాను నీ దగ్గరికి అంటానో అంట కూడా రావు. నాకంటే వయసులో 30 ఏళ్ళు పెద్దోడు, నేనేం తప్పుగా అనిపించలే. ఆదినాటి పిలిచి అడ్వైస్ ఇచ్చి ఈ పొద్దుడు కూడా వస్తాను. ఏడాది పంచాలి మనం జమ్మనోడు అయ్యా, మనం కాపాడుకున్నాం. చెట్లు వేయాలన్నా లేదా నీళ్ళు తేవాలన్నా సుధీర నీళ్ళు నా ఫోన్ చేయమను. రామ సుబ్బారెడ్డితోనే నువ్వు యాక్షన్ వదులుకొని కాదనుకునేవే, ఈ సుధీర్ నీకు సాయం చేసావు నీకు ఏమయ్యా? తిరిగి అడగమని అంటావు నువ్వు. ఇంకోటి నీకు సూటిగా ఎప్పుడు ఒకే వార్నింగ్ ఇస్తాను, మా జగన్ అన్న గురించి ఏ హక్కు లేదు నీకు మాట్లాడేవానికి. నిన్ను నీ కుటుంబాన్ని పెంచి పోషించినారు వాళ్ళు. పోషించినాక ఎంత గుణపడని చెప్పినారు? 2 లక్షలు ఎంతతో ఓడిపోయినావు? 380,000 ఓట్లతో ఓడిపోయినావు. అంటే అవినాష్ రెడ్డి పైన 380,000 ఓట్లతో ఓడిపోయావు. ఇప్పటికీ నీకు సిగ్గు రాలే. ఇంకేనా మానుకో తిట్టడం, తిట్టాకు అడ్వైజ్ నీ పెద్దతనాన్ని నిలబెట్టుకో. ఏదో వచ్చినాం బెంగళూరు నుంచి క్లబ్ మానేసి వచ్చినాం, వచ్చినాక ఇక్కడికి వచ్చినాక అందరినీ పిలుచుకొని రా, నన్ను కూడా డిన్నర్ పిలుచు, నేను కూడా వస్తానంటే రానని లేదు కదా. కామెంట్ చేయి. సంవత్సరం రోజులంటే 365 రోజులు తర్వాత మమ్మల్ని కామెంట్ చేయి. ఈ పొద్దు రైతు భరోసా ప్రతి ఒక్క రైతుకు అందింది కదా, అందిందా చెప్పండి అయ్యా? చేనేత భరోసా కూడా 100% మనకుంటే వేరు ప్రాణ దొమ్మరం నెల మోరగుడి అందరికీ ఇవ్వాలని మేము సమలం పడుతున్నాం. ఇంకా నీ సలహాలు సూచనలు మేమే అడుగుతాం. మున్సిపాలిటీ ఎలా డెవలప్మెంట్ చేయాలి? 15 ఏళ్లలో ఏం చేశారు? రోడ్లు వేసినారంట గట్టే. 150 రోజులలో ఎక్కడైనా మేము రోడ్లు వేయగలుగుతామా చెప్పండి? నా మీరే చెప్పండి. ఇంకా చెట్టే కాలేదు మీకు రోడ్లు, అది గవర్నమెంటే కాలేదు. 150 రోజులు ఓకే, ఒక రోడ్డు వేయాలంటే ఎన్ని రోజులు పడుతుంది తెలుసా? దాని అప్రూవల్ అన్నీ తీసుకొని వచ్చేదానికి 100 రోజులు పడుతుంది. మీకు అందరికీ తెలుసు చూడండి, కనీసం 100 రోజులు పడతాయి. టైం ఇచ్చే చేస్తాం, టైం ఇవ్వకముందే చెడ్డ పేరు వస్తాను. చెడ్డ పేరు అయ్యా మేము కూడా అంగీకరిస్తున్నాము, ప్రజలకు చేయాలి. 100 రోజుల పాలన మమ్మల్ని విను. దయచేసి ఒకటే ఒకటి చెప్తాను, ఆదినాటికి హెచ్చరిక అని అనుకోమను, మామూలుగా అనుకో, మాటలు మానేసి అడ్వైజులు ఇచ్చే తీసుకో. గౌరవమైన వయసులో ఉన్నావు, పొజిషన్ వయసు గౌరవించే వయసులో ఉన్నావు, 60 ఏళ్ళ పై వయసులో ఉన్నావు, 35 ఏళ్ళు వానికి ఎట్లా అడ్వైస్ ఇవ్వాలి నువ్వు? 30 ఏళ్ళు 5 ఏళ్ళు నన్ను కానీ జగన్ అన్న కూడా నీకంటే ఎంత చిన్నోడు, అవినాష్ నీకంటే చిన్నోడు, మేమందరం పిల్లోళ్ళు. మన జిల్లా వాడు సీఎం అయినాడే, ఈ పొద్దునే మాట్లాడు మంచి మాటలు, ఈ పొద్దు కూడా ఖండీయడమే. నీ నోరు అది ఏమైనా నోరా? రాగే నీ నోరే ఈ జమ్మనోడుకు. జమ్మనోడు ప్రజలను ప్రేమించు, జమ్మనోడు మనను మనం అభిమానించుకున్నాం. అది మానేసి మమ్మల్ని తిట్టడం మానేసి, ఇంకా వీలుంటే నీ తరపును కూడా నువ్వు సంపాదించిన అవినీతి సొమ్ములో నెలకు 30,000 నేను ఇచ్చాను, నువ్వు ఇచ్చాను, ఇద్దరం ఇచ్చాం పుట్టు కమిటీకి. నేను నాది ఇచ్చాను, నువ్వు ఇది, ఇంకా డ్రగ్స్ తెచ్చి పెడతా అట్ట మాట్లాడదాం. కానీ ఏమైనా ప్రశ్న పడి పోయిందంటే ఏమైనా మేమైనా చెడ్డ పనులు చేస్తామా చెప్పండి? ఎక్కడైనా నల్ల మచ్చ చూపిన ఈ ఎమ్మెల్యే పైన కానీ, ఈ జగన్ అన్న పైన కానీ, ఈ అవినాష్ రెడ్డి పైన కానీ మేము రాజీనామా చేస్తాం. పదవులకే ఆయన చెప్పిన నిజమే రాజీనామా చేస్తాం.
ఇంత చెప్తున్నాము నిజం మారమని చెప్తున్నాము. ఇంకా మేము కూడా వైఎస్ఆర్ ప్రభుత్వం తరఫున జగన్ అన్న తరఫున ప్రతి ప్రజలకి మేలు జరిగేట్టుగా చూస్తాము. ఫ్యూచర్ కూడా విత్ జగన్ అన్న ఆల్వేస్ జమ్మల మడుగు ప్రజలు విత్ వైఎస్ఆర్ ఫ్యామిలీ అంతే నేను ఓటు కూడా చెప్పడం లేదు. దీని సమీక్ష